లేరు. వన్ మినిట్, మీరే చేయమని చెప్పారేమో. రైట్ లక్ష్మణ్ గారు, ఇక్కడ లక్ష్మణ్ గారు, ఇక్కడ దర్యాప్తు సంస్థలు ఒక ఓవరే పీరియడ్, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఓవరే పీరియడ్ చూస్తే బీజేపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నా, లేదు బీజేపీ అధికారులు ఉన్నప్పుడు అది దర్యాప్తు సంస్థలన్నీ కూడా అన్నా, వాస్తవానికి దర్యాప్తు సంస్థలు అనేవి ఎంతో కొంత అది ఎలక్షన్ కమిషను లేదు దర్యాప్తు సంస్థలు, అది ఈడీనా సిబిఐనా ఐటీనా ఏవైనా ఎంతో కొంత అధికారులు ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నది వాస్తవం కాదా? ఇప్పుడు నేను ఒక అంటే పేరు చెప్పను కానీ ఒక ఎక్స్ సిబిఐ అధికారితో మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే ఎనీ పొలిటికల్ కేసెస్ అంటే పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల విషయంలో ఉన్నతాధికారికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఖచ్చితంగా బ్యూరో అంటే పొలిటికల్గా ఎవరు హోమ్ మినిస్టర్ ఉన్నారో సంప్రదించకుండా వాళ్ళ ఆదేశాలు తీసుకోకుండా చేయడానికి అవకాశమే లేదు. అది ఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వీళ్ళు చెప్పొచ్చు టోటల్గా ఫ్రీడమ్ ఇచ్చాము, కేసులను బట్టి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు, మాకేం సంబంధం లేదు, కానీ అలాంటిది జరిగే అవకాశమే లేదు. ఖచ్చితంగా అది సంప్రదించి వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకే కొద్ది రోజులు ఆగు అంటే ఆపాలి, లేదు స్పీడప్ చేయంటే చేయాలి, లేదు అరెస్ట్ ఆపండి కొద్ది రోజులు అంటే ఆపాలి. ఆ విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పై అధికారులు, పై అధికారులు వాళ్ళతో సంప్రదిస్తారు. ఏం సార్ ఇప్పుడు అరెస్ట్ చేయాలి కదా ఇమ్మీడియట్గా 24 గంటల్లో, మీరు ఎందుకు ఆపమంటున్నారంటే పైనుంచి అలాంటి ఆదేశాలు ఉన్నాయని వాళ్ళు ఓపెన్గా చెప్తారు. కాబట్టి ఇక్కడ అందువల్ల మేము ఆపేస్తాము అని చెప్పాడు. నా అనుభవంలో కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కేంద్రంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు కానీ అవే కనిపిస్తూ ఉన్నాయి, అలాంటి అదే కనిపిస్తుంది. లేకపోతే మరి ఇంతకాలంగా ముందు కవితను సాక్షి అన్నారు, తర్వాత ఇప్పుడు అఖిలుడిగా చర్చ. సాక్షిగా అన్నప్పుడు ఖచ్చితంగా అప్పటికే కవిత ఏం చేసింది తప్పు అన్నది బీజేపీ మిత్రులే ఢిల్లీలో వివరించి చెప్పారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో కూడా ఏమేమి జరిగిందో కూడా అప్పటికే ఈడీకి కానీ ఏ ఫ్లైట్లో వచ్చారు వివరాలన్నీ దర్యాప్తు సంస్థ అధికారులు ఇచ్చిన సమాచారమా, లేకుంటే వాళ్ళే ఏమన్నా కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేసి జర్నలిస్టులు కనుక ఇన్వెస్టిగేషన్ చేసినట్టు బీజేపీలో కూడా ఏమన్నా కొద్దిగా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చేశారు, అయితే చాలా వివరంగా ప్రెస్ మీడియా అయితే పెట్టారు పెట్టారు కదా. పెట్టినప్పుడు మరి కవిత గారిని ఎందుకు అరెస్టు చెయ్యలేదు, రాజకీయ కారణాలు కాదా? మరి అదే అసెంబ్లీ ముందు ఈయన కవిత గారిని అరెస్టు చేసి ఉంటే బీజేపీకి రాజకీయ ప్రయోజనం ఎక్కువ ఉండేది. ప్రతి ఒక్కరి నోట ప్రజలు రాజకీయాలు వదిలేండి, రాజకీయ పార్టీలు ఎవరెవరు మాట్లాడుతున్నారు, సామాన్య పౌరులతో మాట్లాడినా కూడా బీజేపీ వాళ్ళు ఎందుకు కవితను అరెస్ట్ చేయలేదు, అంత తప్పు చేసి ఉంటే అంటే ఏదో ఉంది కదా వాళ్ళతో వాళ్ళతో లాలూచి అన్నది కామన్ మ్యాన్ కూడా మాట్లాడాడు ఎన్నికలు. దానివల్ల నష్టపోయింది బీజేపీ. రైట్, ఒకసారి రాకేష్ గారు.